మీకు తెలుసా, మన తెలుగు రాష్ట్రాలలో ఒక మొక్క పెరుగుతుంది. ఈ మొక్క మీ జ్ఞాపక శక్తిని పెంచుతుంది, ఏకాగ్రతని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే ఆందోళనని ఒత్తిడిని తగ్గిస్తుంది, అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి ఇన్ఫ్లమేషన్ నుంచి మీ నరాల్ని రక్షిస్తుంది. ఇంకా ప్రధానంగా పెద్ద ఛాలెంజింగ్ ప్రాబ్లం అల్జీమస్ డిసీజ్, అలాగే కాగ్నిటివ్ డిజార్డర్స్ ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. ఇంకా పిల్లల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ADHD అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్లో కూడా ఉపయోగపడుతుంది, అలాగే చర్మ వ్యాధుల్ని తగ్గిస్తుంది. ఇన్ని ఉపయోగాలు ఉండేటువంటి ఈ మొక్క ఏమిటో తెలుసా? జలబ్రాహ్మి సంబరేణి మొక్క, బకోప మునియరి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని, అలాగే దీన్ని వాడాల్సినటువంటి పద్ధతుల్ని, ఈ సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది, ముఖ్యమైనది, అందరికీ ఉపయోగపడేది. సంబరేణి మొక్క, జలబ్రాహ్మి, ఒకొప్ప మునియరి, దీని గురించి తెలుసుకుందాం. చూడండి, ఇది నీటికి దగ్గరగా నేలబోరుగా 40 సెంటీమీటర్ల వరకు పెరిగేటటువంటి బహువార్షికపు మొక్క. నీటికి దగ్గరగా ఉంటుంది. బహువార్షికం అంటే ఏంటంటే, ఏదో ఒక సీజన్ అని కాకుండా ఇక ప్రతి సంవత్సరం ప్రతి సీజన్లోనూ ఇది మనకి దొరుకుతూనే ఉంటుంది. కాబట్టి అన్ని వేళలా దీంతో రెడీగా మందులు తయారు చేసుకోవచ్చు. దీని ఆకులు ముఖ్యం. ఈ ఆకుల్ని, ఈ పత్రాలను మీరు గమనిస్తే కడుపుకి 2 చొప్పున, చివరేమో వెడల్పుగా గుండ్రంగా అలా ఉండి రాను రాను కొంచెం సన్నగా ఉంటాయి. ఈ ఆకుల్ని మీరు గుర్తుపట్టడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఒక్కోసారి ఫ్లవర్స్ అన్ని వేళల్లో ఉండకపోవచ్చు, కానీ ఆకులు అన్ని సీజన్స్లో ఉంటాయి. కాబట్టి ఆకుని బట్టి ఈ మందు ముక్కని మనం ఐడెంటిఫై చేయాలి. ఇక పువ్వులు, ఈ కాడకి 1 చొప్పున నీలం కలిపినటువంటి ఎరుపులో కానీ లేదా ఇలాగ తెల్లగా కానీ కణుపుల దగ్గర వస్తాయి. దీనికి ఫ్రూట్స్ అంటే ఫలాలు కూడా ఉంటాయి, చాలా చిన్నగా అండాకారంలో ఉండి అనేకమైనటువంటి సూక్ష్మమైనటువంటి గింజల్ని కలిగి ఉంటాయి. సంబరేణి మొక్క సమూలంగా సంవత్సరం పొడవునా, ముఖ్యంగా ఏ నెలల్లో అంటే అక్టోబర్ అలాగే మే నెలల్లో ఇది ఎక్కువగా లభిస్తుంది. ఈ మొక్కకి చలో చేసేటువంటి గుణం ఉంది, అలాగే ప్రధానంగా జ్ఞాపక శక్తిని పెంచి నరాల్ని, వాటి నరాలకి బలాన్ని చేకూరుస్తుంది. అందుకే మీకు తెలుసో లేదో, జ్ఞాపక శక్తిని పెంచే మెమరీ ప్లస్ అనే క్యాప్సూల్ని భారత ప్రభుత్వ సంస్థ ఉంది, ఇదేంటంటే CDRI, లక్నోలో ఉంది. ఈ మధ్యనే ఈ మెమరీ ప్లస్ని అనే మందుని విడుదల చేసింది. ఇది మామూలుగా ఈ సంబరేణి మొక్క మన ఆంధ్రప్రదేశ్ అంతటా పెరుగుతుంది. ఇక అతి ముఖ్యమైనది దీని ఔషధ ప్రయోజనాలు, అంటే దీన్ని ఔషధంగా ఎలా వాడుకోవచ్చు, వరుసగా తెలుసుకుందాం. ఒక ముఖ్యమైన సమస్య, పొత్తికడుపు నొప్పిలో ఇది ఉపయోగపడుతుంది. మెయిన్గా బ్లాడర్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు సంబరేణి రసాన్ని, అంటే ఏంటంటే మొక్కను తెచ్చి సమూలంగా దంచి రసం తీయాలి. దీన్ని 10-20 మిల్లీలీటర్స్, అంటే 2 టీ స్పూన్ల నుంచి 4 టీ స్పూన్ల మోతాదుగా లోపలికి తాగాలి. దీంతో ఆ మూత్రబద్ధం, అంటే యూరిన్ సరిగ్గా రాకపోవటం వల్ల పై కడుపులో, పొత్తి కడుపులో నొప్పి వస్తూ ఉంటుందే, దాన్ని తగ్గిస్తుంది. ఆయుర్వేదం ఈ సమస్యను ఉదావర్తం అంటుంది. ఉదావర్తాన్ని ఇది తగ్గిస్తుంది. కొన్నిసార్లు గడ్డలు తయారవుతాయి పగలవు, దాంతో విపరీతం నొప్పి వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ సంబరేణి ఆకుని వేడి చేసి ఆముదంతో కలిపి ఉడికించి ఆ గడ్డలపైన పట్టిలాగా వేయాలి. దీంతో ఆ గడ్డలు పగులుతాయి. ఈ పైల్ సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు సంబరేణి ఆకు రసాన్ని 10-20 మిల్లీలీటర్లు, అంటే 2 టీ స్పూన్ నుంచి 4 టీ స్పూన్ల మోతాదుగా తగినంత తేనెతోటి ఇంటర్నల్గా తీసుకుంటూ ఉంటే ఈ సమస్య తగ్గుతుంది. గుండె జబ్బులు ఈ రోజుల్లో బాగా పెరిగిపోతూ ఉన్నాయి. మిరియాలు వెల్లుల్లితో కలిపి సంబరేణిని దంచాలి. ఈ పేస్ట్ని 10-20 గ్రాములు, అంటే 2 టీ స్పూన్ల నుంచి 4 టీ స్పూన్ల మోతాదుగా లోపలికి తాగుతూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది హార్ట్ డిసీజెస్లో. చర్మ వ్యాధుల్లో దీని ఉపయోగం అంతా ఇంత కాదు. సంబరేణి ఆకు సమూల రసాన్ని, అంటే మూలంతో సహా తెచ్చుకొని దంచి రసం తీసి దీన్ని హారతి కర్పూరం కలపాలి. దీనికి హారతి కర్పూరం మనం మామూలుగా మా పచారి కొట్లో దొరుకుతుంది కదా, 2 కలిపి రాయాలి. దీంతో ఈ స్కిన్ డిసీజెస్ తగ్గుతాయి. ముఖ సౌందర్యానికి ఈ సంబరేణి ఉపయోగపడుతుంది. ముల్తాని మట్టి, గైరికం, అది ఒక కావిరాయి, అంటే ఒక ఎర్రటి రాయిలాగా ఉంటుంది.
ముల్తానీ మట్టి, గైరికం వీటిని సంబరేణి ఆకు రసంతో కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం బ్రైట్గా కాంతివంతంగా తయారవుతుంది. ముఖం మీద పొక్కులు తయారవుతూ ఉంటాయి, ఆయుర్వేదంలో మసూరిక అంటారు. ఇలాంటి సందర్భాల్లో సంబరేణి మొక్క స్వరసాన్ని దీన్ని 10 నుంచి 20 మిల్లీలీటర్లు మోతాదుగా, అంటే 10 to 20 ml అంటే 2 teaspoons to 4 teaspoons మోతాదుగా తేనెతో తీసుకోవాలి. దీంతో ముఖం మీద వచ్చేటటువంటి మసూరిక లాంటి చిన్న చిన్న ఎరప్టివ్ డిజార్డర్స్ ఇవి తగ్గుతాయి. ఇంటర్నల్గా దీన్ని తీసుకోవచ్చు. ఇక ఉన్మాదం అంటే పిచ్చి, దీంట్లో ఏ మందులు ఉండవేమో అనుకుంటూ ఉంటారు. కానీ సంబరేణి మొక్క స్వరసాన్ని 10 to 20 ml అంటే 2 teaspoons to 4 teaspoons మోతాదుగా చెంగల్వ కోస్టు తేనె వీటితో కలిపి తీసుకుంటూ ఉంటే పిచ్చిలో ఉపయోగకరంగా ఉంటుందని శారంగధర సంహిత మనకి చెప్తుంది. మూర్ఛల్లో దీని ఉపయోగం అంతా ఇంత కాదు. ఎపిలెప్సీలో సంబరేణి మొక్క స్వరసాన్ని 10 to 20 ml అంటే 10 నుంచి 20 మిల్లీలీటర్ అంటే 2 teaspoons to 4 teaspoons మోతాదుగా నువ్వుల నూనె, వెల్లుల్లి, పిల్లిపేచర గడ్డలు అంటే శతావరి గడ్డల పొడి, చెంగల్వ కోస్టు కుష్ట అంటారు, అలాగే వస వజకొమ్ము వీటితో కలిపి తేనె అనుపానంగా తీసుకుంటూ ఉంటే అమేజింగ్ ఫలితం ఉంటుందని చరక సంహిత చెప్తుంది. ఇక జ్ఞాపక శక్తి ఈ రోజుల్లో అందరిలోనూ తగ్గుతుంది, అలాగే ఆ మేధస్సు పనితీరు కూడా తగ్గుతుంది. ఇలాంటప్పుడు 300 milligrams to 500 milligrams స్టాండర్డ్ ఎక్స్ట్రాక్ట్ అంటారు, లేకపోతే 1 to 2 grams ఈ మొక్క పొడి, దీన్ని రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. ఈ పొడిని పొడి రూపంలో తీసుకోవచ్చు, లేదా క్యాప్సులేటెడ్ ఫామ్లో కూడా దొరుకుతుంది, క్యాప్సుల్ రూపంలో, లేదా కషాయ రూపంలో కూడా ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండాలి. ఈ బకోపం మునేరి మేజ్య రసాయనం కింద పనిచేస్తుంది, అంటే మేధస్సుని ఇంప్రూవ్ చేస్తుంది. జ్ఞాపక శక్తి అలాగే మేధస్సు వీటిలో యూస్ఫుల్గా ఉంటుంది. దీంట్లో బకోసైట్స్ అనేటటువంటి జీవరసాయనాలు ఉంటాయి. ఇవి నాడీ కణాలు అంటే నర్వస్ సిస్టమ్ తాలూకు ఆ నర్వ్ సెల్స్ని వాటి పనితీరుని ఇది మెరుగుపరుస్తుంది. అల్జీమస్ డిసీజు, జ్ఞాపక శక్తి నష్టంతో బాధపడే వాళ్ళకి ఇది మంచి ఔషధం కింద పనిచేస్తుంది. ఇక ఈ రోజుల్లో ఎవరిలో చూసినా ఆందోళన, ఒత్తిడి ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఇలాంటప్పుడు ఎక్స్ట్రాక్ట్ అయితే 300 milligrams లేదా పొడైతే 1 to 2 grams పొడిని రోజుకి 2 సార్లు ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండాలి. నీళ్లతో తీసుకోవచ్చు, పాలతో కూడా తీసుకోవచ్చు, క్యాప్సూల్స్ ఎక్స్ట్రాక్ట్ రూపంలో ఏదో ఒక రూపంలో దీన్ని తీసుకోవచ్చు. ఈ మొక్క అడాప్టోజెనిక్ లక్షణాలు కలిగి ఉంటుంది, అంటే కొత్త వాతావరణానికి మన శరీరాన్ని అలవాటు అయ్యేలాగా చేస్తుంది, ఒత్తిడి తగ్గించడానికి సహాయపడుతుంది. నర్వస్ సిస్టంలో ఉండేటటువంటి ఆ సెరటోనిన్ అలాగే డోపమైన్ ఇలాంటి న్యూరో ట్రాన్స్మిటర్ల తాలూకు ఆ సంతులనాన్ని ఇది కాపాడుతుంది. ఇది దీని ప్రత్యేకత. ఎపిలెప్సీ, ఫిట్స్ వీటిలలో ఈ జలబ్రాహ్మి అంటే సంబరేణి మొక్క ఉపయోగపడుతుంది. దీన్ని ఒకవేళ స్టాండర్డ్ ఎక్స్ట్రాక్ట్ అయితే 300 milligrams మోతాదుగా, 300 milligrams to 450 milligrams ఎక్స్ట్రాక్ట్ తీసుకోవచ్చు రోజుకి 2 సార్లు. క్యాప్సూల్స్ రూపంలో, పొడి రూపంలో కూడా దీన్ని తీసుకోవచ్చు. చెప్పుకున్నాం కదా, బకోపా మునేరి యాంటీ కన్వల్సెంట్ లక్షణాలని కలిగి ఉంటుంది. ఫిట్స్ తోటి ఫ్రీక్వెంట్గా బాధపడే వాళ్ళకి దీన్ని ఒక ఎడ్యువెంట్ థెరపీ కింద ఇవ్వచ్చు. ఇది మెదడులో గాబా జిఏబిఏ అంటారు, అంటే ఆ గాబా అమినోబ్యూటరిక్ యాసిడ్ స్థాయిని పెంచి ఈ నాడీ కణాల కార్యకలాపాన్ని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇక ఆక్సిడేషను, ఇన్ఫ్లమేషను వీటి వల్ల అనేక సమస్యలు వస్తూ ఉంటాయి, అంటే ఈ ఆటోఇమ్యూన్ కండిషన్స్లో ఇన్ఫ్లమేషన్ చోటు చేసుకుంటూ ఉంటుంది. ఇలాంటప్పుడు స్టాండర్డ్ ఎక్స్ట్రాక్ట్ అయితే 300 milligrams to 500 milligrams మోతాదుగా, లేదా పొడి రూపంలో అయితే 1 to 2 grams పొడిని రోజుకి 2 సార్లు దీన్ని పొడి రూపంలో తీసుకోవచ్చు, క్యాప్సూల్ రూపంలో తీసుకోవచ్చు, ఆఖరికి కషాయ రూపంలో కూడా ఇంటర్నల్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మొక్కలో చెప్పుకున్నాం కదా, ఈ బాకోసైట్స్ అలాగే యాంటాక్సిడెంట్లు ఇవి ఉండి ఫ్రీ రాడికల్ తాలూకు ఆ డ్యామేజ్ని ఇది అడ్డుకుంటుంది, అంటే వాటిని న్యూట్రలైజ్ చేస్తుంది. ఇది ఇన్ఫ్లమేషన్ని తగ్గించే లక్షణం కూడా దీనికి ఉంది. కీళ్ళవాపు ఇలాంటి సమస్యలకి మంచి ఔషధం కింద ఇది పనిచేస్తుంది. ఇక పిల్లల్లో ఎక్కువగా చూస్తూనే ఉన్నాం అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అని, మానసిక వికాస లోపం. ఇలాంటప్పుడు దీన్ని ఎక్స్ట్రాక్ట్ అయితే 225 milligrams to 300 milligrams మోతాదుగా పిల్లలకి రోజుకి 2 సార్లు ఇవ్వాల్సి ఉంటుంది. నీళ్లతోటి ఇవ్వచ్చు, క్యాప్సూల్ ఫామ్లో కూడా ఇవ్వచ్చు. బకోపా ముని ఈ ఫోకస్ని అంటే ధ్యాన సామర్థ్యాన్ని మెరుగుపరిచి
పిల్లల్లో మానసిక వికాస లోపం అంటే ADHD అంటాం, ఇలాంటి సమస్యల్ని తగ్గించడానికి సహాయపడుతుంది. మానసిక స్పష్టతనిస్తుంది, అలాగే ఫోకస్ని కూడా ఇది పెంచుతుంది. ఇక నర్వస్ సిస్టమ్ తాలూకు డిజార్డర్స్కి అంటే న్యూరో ప్రొటెక్టివ్ కింద ఇది పనిచేస్తుంది. ఇలాంటి సందర్భాలలో 300 మిల్లీగ్రాముల నుంచి 500 మిల్లీగ్రాముల ఎక్స్ట్రాక్ట్ని రోజుకి 2 సార్లు క్యాప్సూల్ ఫామ్లో కానీ పొడి రూపంలో కానీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మొక్క నాడీ కణాలని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి, ఇన్ఫ్లమేషన్ నుంచి రక్షిస్తుంది. ప్రధానంగా పార్కిన్సన్స్ డిసీజ్, అల్జీమస్ లాంటి నాడీ సంబంధిత సమస్యను నివారించడానికి ఇది సహాయపడుతుంది. క్రానిక్ పెయిన్ తోటి మీరు బాధపడుతూ ఉంటే దీన్ని తీసుకోవచ్చు. 300 మిల్లీగ్రాముల నుంచి 500 మిల్లీగ్రాముల మోతాదుగా, అంటే ఆ ఎక్స్ట్రాక్ట్ని ఈ మోతాదుగా రోజుకి 2 సార్లు వైద్య సలహాతో తీసుకోవాల్సి ఉంటుంది. క్యాప్సూల్ ఫామ్లో లేదా కషాయ రూపంలో తీసుకోవచ్చు. దీర్ఘకాలపు నొప్పి, ముఖ్యంగా ఆర్థరైటిస్, అలాగే ఫైబ్రోమయాల్జియా ఇలాంటి నొప్పులు నివారించడానికి ఈ మొక్క సహాయపడుతుంది. శ్వాసకోశ సంబంధ సమస్యల్లో ఇన్ఫ్లమేషన్ ప్రధానంగా ఉన్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఆస్మా, బ్రాంకైటిస్ ఇలాంటివి ఉన్నప్పుడు 1 నుంచి 2 గ్రాముల పొడిని కానీ లేదా 300 మిల్లీగ్రాముల స్టాండర్డైజ్డ్ ఎక్స్ట్రాక్ట్ కానీ రోజుకి 2 సార్లు పొడి రూపంలో కానీ తేనెతో కానీ కషాయ రూపంలో కానీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆస్మా, బ్రాంకైటిస్ లాంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ప్రధానంగా ఇన్ఫ్లమేషన్ అంటే వాపు తగ్గించేటువంటి లక్షణాలతోటి ఆ బ్రాంకియోస్ లోపల ఉండేటువంటి గాలి మార్గాల లోపల ఉండేటువంటి ఇన్నర్ లైనింగ్లో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ ఇది తగ్గిస్తుంది. ఇంకోటి, ఈ రోజుల్లో ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతుంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్, హైపోథైరాయిడిజం ప్రధానంగా. ఇలాంటప్పుడు ఎక్స్ట్రాక్ట్ అయితే 300 మిల్లీగ్రాముల నుంచి 500 మిల్లీగ్రాముల మోతాదుగా, పొడి రూపంలో అయితే 1 నుంచి 2 గ్రాముల పొడిని రోజుకి 2 సార్లు క్యాప్సూల్ ఫామ్లో కానీ పొడి ఫామ్లో కానీ కషాయ ఫామ్లో కానీ తీసుకోవాలి. ఈ బకోపా మునిరి థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని నియంత్రించడం అనేది దీని ప్రధానమైన విధి. ముఖ్యంగా T4 హార్మోన్ స్థాయిని పెంచి హైపోథైరాయిడిజం ట్రీట్మెంట్లో ఇది ఒక మంచి మెడిసిన్ కింద ఉపయోగపడుతుంది. చర్మ వ్యాధుల్లో దీని ఉపయోగం అంతా ఇంత కాదు. ఎక్స్టర్నల్గా టాపికల్ అంటాం, 1% to 5% ఎక్స్ట్రాక్ట్ ఉన్నటువంటి ఆయింట్మెంట్స్ని కానీ లేదా దీని పేస్ట్ని కానీ చర్మం పైన అప్లై చేయాల్సి ఉంటుంది. చర్మం మీద నేరుగా దీన్ని రాసుకుంటూ ఉంటే యూజ్ఫుల్గా ఉంటుంది. బకోపమ్మ నీరి గాయాలు త్వరగా మానడానికి సహాయపడుతుంది. ర్యాష్, అర్టికేరియా అంటే దద్దుర్లు, ఎగ్జిమా ఇలాంటి చర్మ వ్యాధుల ట్రీట్మెంట్కి కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, వైద్య సలహాతో మీరు ఈ పొడి తాలూకు, ఈ మొక్క తాలూకు పొడిని చూర్ణాన్ని వాడుకోవచ్చు, ఎక్స్ట్రాక్ట్ని కూడా వాడుకోవచ్చు. పొడి అయితే రోజుకి 1 నుంచి 2 గ్రాములు నీళ్లు లేదా పాలతో తీసుకోవాల్సి ఉంటుంది. క్యాప్సూల్ కానీ ఎక్స్ట్రాక్ట్ అయితే రోజుకి 300 మిల్లీగ్రాముల నుంచి 500 మిల్లీగ్రాములు స్టాండర్డ్ ఎక్స్ట్రాక్ట్ని వాడుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్స్టర్నల్గా అయితే 1% to 5% ఎక్స్ట్రాక్ట్ లేదా ఈ పేస్ట్ ఫామ్లో దీన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇలాగా మన తెలుగు రాష్ట్రాల్లో విరివిగా కనిపించేటటువంటి ఈ మొక్క, దీన్ని అనేక రూపాల్లో మనం వాడుకోవచ్చు, ఆరోగ్య లాభాలని పొందవచ్చు. అయితే దీన్ని వైద్య సలహాతోటి, వైద్య పర్యవేక్షణలో మాత్రమే వాడుకోవటం అనేది అవసరం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శత వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.